సార్, జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లో ఉన్నారా? ఎందుకు ఎక్కువగా బెంగళూరులో మకాం వేస్తున్నారు? వైసీపీ ఈ కోర్ టీం అంతా కూడా ఎక్కడికి పోయింది? అరెస్టులు భయమా, లేకపోతే వేరే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నారా? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అరెస్టా రెస్టా అని చెప్పడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు కమ్యూనిస్టుల లాగానో లేకపోతే ఇంకొన్ని ప్రజాసంఘాల లాగానో ఎలవేళలా సమస్యల మీద లేవనెత్తేసి ధర్నాలు చేసి అవి చేసి అంత హడావుడి పడక్కర్లేదు. మళ్ళీ ఎన్నికలు కాస్త దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే అటు సందర్భం వచ్చినప్పుడు చేయాలి, కానీ ఊరికే వనరులు ఖర్చు పెట్టుకోకూడదు అనేది ఒకటి. రెండోది ఎవరు పెట్టాలి? ఇప్పుడు వైసీపీలో ఎదురు డబ్బులు వచ్చి ఏ ప్రయాసలు కోర్చి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది లేరు. అలాంటి అవకాశం కూడా జగన్ ఆలోచన ఏంటో, ఆయన ఆచరణ ఏంటో, ఏం చేయమంటారో ఎవరికి చెప్పలేదు. అంతకుముందు అన్ని సకల శాఖ మంత్రి అనిపించుకున్నటువంటి సజ్జలేమో ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు ఎక్కడున్నారో అదంతా వేరే చర్చ. కారణం ఏదైనా కానీ అప్పుడు సలహా ఇవ్వకపోయినా సన్నిహితంగా ఉన్న అజయ్ కల్లం లాంటి వాళ్ళు కూడా వచ్చేసి అసంతృప్తిగా బయట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఈ స్తబ్దత శూన్యత ఊహించదగిందే. కానీ మీరన్న అరెస్టుల భయంతో పాటు ఎందుకు ఊరికే అంత హడావుడి పడక్కర్లేదు, హైరాణ పడక్కర్లేదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉండి ఉండాలి దీంట్లో. అందుకని జగన్ కూడా మీరు చూడండి, నాయకులను మొన్న కార్యదర్శులందరినీ మార్చారు. అవును, తరచూ రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. సైలెంట్ అంటారా? ఆయన ఎప్పుడైనా కానీ ఆ సిద్ధం సభలో లేకపోతే ఆ సభల్లో మాట్లాడటం, మిగిలిన సమయం అంతా అక్కడ ఉండటమే కదా. ఆయన ఎప్పుడూ పెద్దగా జనాల్లోకి వచ్చి మీడియాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఆ సభల్లో అధికారిక సభల్లో అధికారిక ప్రవచనాలు చేయటం తప్ప ఉపన్యాసాలతో ఊగిపోవడం అన్నది ఎప్పుడూ లేదు. సో ఈ నేపథ్యంలో కేసుల భయం ఉంది, తప్పకుండా ఉంది. రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ తాలూకు నీడలు అవి కూడా గట్టిగా అవి కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది కేసులు ముందస్తు బెయిల్ల కోసం వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది ఆ పనుల్లో కూడా ఉన్నారు, మీరు అది కూడా లెక్కేసుకో. ఇంకొంతమంది ఏమో షాడో వీడియోలు సప్లై చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు దాదాపు తెలుగు మీడియాలో సగం సమయం వీటికే సరిపోతుంది కదా. అవును, వీళ్ళలో ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం కాకుండా అంటే జగన్ కూడా ఇప్పుడు ఆలోచించవచ్చు ఏ విధంగా వీళ్ళందరూ వ్యవహరించారు, ఆ రోజుల్లో తను వాటి అన్నింటినీ కనీసంగా ఇది చేశారా లేదా. అంటే ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని వదిలేయండి, ముందు తన ఇల్లు తను చక్కబెట్టుకోవడం గురించి ఆలోచిస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఈ కారణాలన్నీ దీని వెనుక ఉన్నాయని భావించవచ్చు. ఇంకా ఎన్నికలప్పుడు వస్తాడు ఆయన, అంటే రెండేళ్ల ముందు అట్లా తప్ప రోజు హైరాణ పడే పరిస్థితి వైసీపీకేమి ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళు అంటారా ఇందులోనే ఉండడమా, పార్టీ మారడమా అని ఇలాంటి లెక్కలు చేసుకునే వాళ్ళు చేసుకుని ఉంటారు. ఇన్ని కారణాల వల్ల వైసీపీ శిబిరంలో కొంత స్తబ్దత ఉన్నమాట నిజమే. కాకపోతే ఈ రెడ్ బుక్ తర్వాత టీడీపీ స్థానిక నాయకులు వాళ్లకు మధ్యలో జరిగే ఘర్షణలో అనివార్యంగా కొన్ని చోట్ల ఆ దాడులు వాటిని ఎదుర్కోవటం కోసం అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి బయటికి రావడం, కొంతమంది ఏమో కేసుల్లో ఆధారాలు దొరకకుండా చూసుకోవటం, ఇట్లా రకరకాల పనుల్లో ఉన్నారు. మీరు అన్నట్టుగా రెస్ట్ అరెస్ట్ మధ్యలో ఉన్నారు వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్పాలి, రెస్ట్ కాదు అరెస్ట్ కాదు, అన్రెస్ట్లో వైసీపీ శిబిరం ఇప్పుడు ఉంది. ఇట్ టేక్స్ టైం, డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఒక ప్రణాళిక కూడా ఇంతవరకు ఏం ప్రకటించలేదు. మీరు చూడండి, ప్రభుత్వం మీద విధానాల పరమైన సమగ్రమైన విమర్శ కానీ, ఓడిపోయిన తమ తాలూకు ప్రభుత్వం దాని మీద ఆత్మవిమర్శ కానీ ఏమీ లేదు. జస్ట్ లైక్ దట్ కాలం గడపటము, మధ్య మధ్యలో ఒకసారి ఎంట్రీ ఇచ్చి దాడి చేసి విమర్శించేసి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. ఒక క్రమానుగతమైన ఆర్డర్లీ రెస్పాన్స్ వైసీపీ నుంచి ఇంతవరకు లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఒకటి తప్పితే అదే అయిపోయింది. సో పరిస్థితి ఏం మారలేదు కదా. మరి ఇప్పుడు ఢిల్లీ ధర్నా తర్వాత ఏమైనా ప్రశాంతత వచ్చింది, దాడులు తగ్గాయి కాబట్టి మేము అదేం కాదే అంటే కదిలించడంలోనూ కదలడంలోనూ కూడా విఫలత కనిపిస్తుంది. ఎవరుంటారు ఎవరు పోతారు ఇవన్నీ పరస్పర అవిశ్వాసం కూడా పెరిగినట్టే కనిపిస్తుంది. సో శిబిరంలో అయితే గుబులు గుబులుగానే ఉంది. పోయిన తర్వాత అది ఎప్పుడూ ఉంటుంది కదా, గుబులు అనండి సెగలు అనండి, దిగులు ఒకటి ఉంటుంది తప్పకుండా. గుబులేమో కేసులు రెడ్ బుక్ ఈ సమస్యలు ఇవన్నీ, మూడోది వీడియోలు టీవీ ఛానల్స్ ఎప్పుడేది బయటకు, అదొక సమస్య. సో ఇదంతా ఉంది కాబట్టి దానివల్ల వస్తున్నటువంటి శూన్యత ఇది. ఈ సమయంలో జగన్ స్వతహాగా ఒక నాయకుడిగా ముందుండి ఇవన్నీ లేవనెత్తి రోజు ఇంటరాక్ట్ అయ్యి అది కాదు కదా. ఎప్పుడో యథాలాపంగా ఒకసారి వచ్చి మాట్లాడటం మళ్ళీ వెళ్ళటం అంతవరకే.
పైగా మీడియా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నట్టుగా ఉంది, నెగిటివ్గా పాజిటివ్గా అపోజిషన్కి ఎప్పుడూ వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యర్థులు కూడా ఆయన ఏదైనా మాట్లాడితే చూపించి దాని మీద విమర్శ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్స్ చూడాలి, ఇంకొంచెం ఇంకో 6 నెలల వరకు ఏం పెద్ద నాటకీయమైన పరిణామాలు మీరు చూడలేరు. అయితే క్షేత్రస్థాయిలో ఇలాగే ఉందనుకోకండి, మనం ఏంటంటే మీడియాలో రిఫ్లెక్షన్స్ మీడియాలో ఇవి వీటి బట్టి మనం చూస్తుంటాం, కానీ క్షేత్రస్థాయిలో మటుకు పథకాలు అందడము అందకపోవడము స్థానికంగా ఉన్న నాయకులు అలజడి ఉంది. వాలంటీర్లు ఉంది, ఉదాహరణకు వాలంటీర్లు కూడా అంతే పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఇప్పుడు అది ఎంత ఖాళీ అయిపోయింది, 2 నెలల నుంచి జీతాలు లేవు, సచివాలయాలు ఏం చేస్తాయి అనే సమస్య ఉంది, ఇప్పుడు ఉద్యోగాల ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆలోచనలు ఉన్నాయి. రాజకీయంగా వైసీపీ కేంద్ర కార్యాలయమే అసలు కార్యాలయాన్ని కూడా తన ఇంటి నివాసానికే మార్చుకుంటారని కూడా మనం విన్నాం కదా, అసలు ఊహించలేనిది కూడా ఎవరిని అలా ఆ రకంగా మారుస్తారని అంటే ఊహించలేనిదంటే ఇంకా వేరే యంత్రం అదే నేను చెప్తున్నాను కదా, వై వేయ ప్రయాసాలు ఎందుకు అని ఒక ధోరణి, మళ్ళీ ఖర్చు కొద్ది దూరంగా ఉంటున్నారు కావాలని. ఓకే, అందుకే ఇవన్నీ జరుగుతున్నట్టు. సరే, ఏంటి స్పీకర్ తమ్మినేని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వాళ్ళు మేనల్డ్ గారే ఆరోపణలు, ఇప్పటి వరకు ఏదో జోగి రమేష్ను లేకపోతే రోజా గారనో కొడాలి నాని అనో ఇదే విన్నాం, ఇప్పుడు తమ్మినేని గారు రెడ్ బుక్లో చేరారా? లేదండి, అది ఒరిజినల్ ఫైర్, అది ఒరిజినల్ మేనల్డ్కి ఎప్పుడు కుదిరింది లేదు. అసలు మన పురాణాలన్నీ అలాగే ఉంటాయి, మీరు కంసుడు కృష్ణుడు శకుని దుర్యోధనుడు మీరు అలా చూసుకుంటూ పోండి, చాలా సందర్భాల్లో తల్లిపుడి నీళ్ళు మేనమామకి ఎరుకు అంటుంటారు, కానీ మేనమామకు ఈ అల్లుళ్లకు మధ్యలో వైరుధ్యం అనేది మనం చాలా చోట్ల మనకు కనిపిస్తుంది, అది రాజకీయాలు ఎందుకో తెలియదు. కాబట్టి అది అలా ఉంచితే కూన రవికుమార్ చాలా యాక్టివ్గా క్రియాశీలంగా పనిచేశాడు. సీతారాం కూడా తెలుగుదేశంలో మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆయన పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళకి ఆ వర్గంలో ఆ వైరుధ్యం ఉంది. రవికుమార్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు, అంటే అంతకుముందు చాలా గట్టిగా పనిచేసి మామ అయినా ఎదుర్కొని ఇవన్నీ చేసినా కానీ నాయకత్వం తగిన గుర్తింపు ఇచ్చి పదవులు అవి మంత్రివర్గం ఏర్పాటు ఇట్లాంటి వాటిలో ఆ బాధ్యతలు ఇవ్వలేదని కొంతకాలం ఆయన క్యాంపు నుంచి చాలా వీడియోలు అనండి కామెంట్స్ అనండి చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. ఇంక ఈ సమయంలో ఏకైక ఉన్న మార్గం ఇదే అని పెట్టుకున్నట్టున్నారు. 17 ఆస్తులు ఏదో ఆయన తీసుకున్నారు, ఇంతకుముందు కూడా ఫేక్ డిగ్రీ ఫేక్ అని ఒక కేసు ఫిర్యాదు ఏం చేశారు, మీడియా ముందుకు వచ్చారు, ఇప్పుడు ఇవి పెట్టారు. సో ఉత్తరాంధ్ర అండి ఫైనాన్షియల్గా హబ్గా మారింది ఆంధ్రప్రదేశ్కు, విశాఖ అని మనం అనుకుంటాం కానీ నాట్ ఓన్లీ విశాఖ, మీరు భోగాపురం దగ్గర నుంచి అవన్నీ చూస్తే వ్యాపించినాయి. సో అక్కడ దృష్టి చాలా ఎక్కువగా ఉంది, కుంభకోణాలు అక్కడ ఎక్కువగా జరిగాయి, ఈ ఆస్తుల స్వాధీనము భూములు కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ జరిగాయి, వాటిని తొందరగా వెలికి తీయమనే మనం కోరుకోవాల్సింది. అది అనేక చోట్ల అనేక రూపాల్లో వచ్చాయి. ఇప్పుడు మీరు కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద కూడా వచ్చింది అనకాపల్లిలో, కాబట్టి ఇవన్నీ ఏమంటే పేదల భూములు కొట్టేశారని అది ఈయన భూములు అంటే ఇంకా పేదల వెనే కదా, పెద్దవాడు ఎలా కొట్టేస్తారు, పేదలు కొట్టేసి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. సో ఈయనకి కూడా ఇది తీవ్రంగానే ఉంటుంది. అయితే నాయకత్వం ఏ మేరకు స్పందించి ఈయనకు ప్రోత్సాహం ఇస్తుంది, అలాగే అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటుందో అది ఇప్పుడు క్వశ్చన్. మామాళ్ళు సవాళ్ళు.